నువ్వు మాట ఇచ్చావా చెయ్యి. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా చెయ్యి. మాట ఇచ్చేటప్పుడే ఆలోచించు. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనకెళ్ళదు. ఇచ్చేటప్పుడు ఆలోచించు. దేవుడి దగ్గరకు వచ్చావు, ఆలోచించు. ఇచ్చేటప్పుడు మాట, నీ కోసం బ్రతుకుతా అని మాట ఇచ్చావు నువ్వు. నా జీవితం నీకు అంకితం అని మాట ఇచ్చావు నువ్వు. ఇవ్వలేదా నాయన? ఈ జీవితం నీదే, ఇక బ్రతికేది నేను కాదు నువ్వే. నా మొదటి ప్రాధాన్యత నువ్వు. ఇప్పటిదాకా నేను నా కోసం బ్రతికాను, ఇక నేను నీ కోసం బ్రతుకుతాను. చెప్పావా లేదా? చెప్పావు. ఇప్పుడెవరు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది నీ బ్రతుకు? బైబిల్ ఏం చెప్తుంది? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మాటిచ్చావా? చెయ్యి. కష్టమైనా నష్టమైనా ఏది ఏమైనా సరే చెయ్యడానికే ప్రయత్నం చెయ్యి. దేవుడికి నువ్వు ఇచ్చిన మాట మీద దేవుడు చాలా హోప్ పెట్టుకున్నాడు. నువ్వు దేవుడికి మాట ఇచ్చావు కదా, ఆయన చాలా హోప్ పెట్టుకున్నాడు నీ మీద. నా కోసమే బ్రతుకుతానన్నాడు, నేనే మొదటి ప్రాధాన్యత అన్నాడు అని దేవుడు చాలా నిరీక్షణ పెట్టుకున్నాడు నీ మీద, చాలా ఆశలు పెట్టుకున్నాడు నీ మీద. కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా నువ్వేం చేస్తున్నావు? తప్పిపోతూ వస్తున్నావు. అప్పుడు ఆయన ఎంత డిసప్పాయింట్ అవుతాడు తెలుసా? మనిషిగా నువ్వే వస్తానని చెప్పి రాకపోతే అంత డిసప్పాయింట్ అయితే దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు, తన కుమారుడిని పంపించి నీకోసం ప్రాణం పెట్టించాడు. మరి ఆయన ఎంత ఆలోచిస్తాడు, ఆయన ఎంత డిసప్పాయింట్ అవుతాడు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అవునని కాదన్నట్టుగా కానీ కాదని అవునన్నట్టుగా కానీ ఉండకూడదు. రెండు మనసులతో, రెండు ఆలోచనలతో, రెండు జీవితాలతో